ఛత్తీస్గఢ్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న వేళ హింసాత్మిక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడి బాంబు పేలుడుకు పాల్పడ్డారు ఈ ఘటనలో ఒక సిఆర్పిఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి బస్తర్ ప్రాంతంలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజలకు మావోయిస్టులు హెచ్చరికలు చేశారు ఇవాళ పోలింగ్ జరుగుతున్న ఇరవై నియోజకవర్గాల్లో బస్తర్ డివిజన్లోనే పన్నెండు స్థానాలున్నాయి దీంతో బస్తర్లో మూడంచల భద్రతతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అరవై వేల మంది పోలీసు బలగాలను మోహరించి పహారా కాస్తున్నారు మావోయిస్టుల కదలికలు గుర్తించేందుకు హెలికాప్టర్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు ఛత్తీస్గఢ్లో మొత్తం తొంభై శాసనసభ స్థానాలుండగా మిగిలిన డెబ్బై స్థానాలకు ఈ నెల పదిహేడున పోలింగ్ జరగనుంది